స్మయమాన యువతి స్థాగస్థాయి అవేర్వక్షాంసి క్రోనుషే విభాతి దేవి సౌందర్యవతివైన దీవో, నిన్ను శృంగారవంతముగా చేయబోరునట్టి దివ్య పురుషుని వద్దకు కన్యగా పోవుచున్నావు. చిరునవ్వుతో మాని ఎదుట నీ వక్షములను చూపుచున్నావు. కన్యారాశి పూర్ణిమ కన్యా అంటే మనకి స్వచ్ఛమైన అనేటటువంటిది మనకి ప్రధానంగా, అంటే ఎటువంటి వైట్ పేపర్ ఉందనుకోండి, దాని మీద ఎటువంటి ఒక పెన్ మార్క్ చుక్కనో ఏమీ లేకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ మనస్సుని కన్య అంటే దాని మీద ఎటువంటి ఇంప్రెషన్స్ లేని స్థితి. వీళ్ళు ఇలాననో వాళ్ళు అలాననో ఇటువంటివన్నీ కూడా లేకుండా ఎక్కడైతే ఉంటాయో అవి, అటువంటి స్థితి మనకి ఎప్పుడు కూడా ఏంటంటే అంత ప్రసన్నత, అంత ప్రేమ ఇటువంటివన్నీ కూడా కలిగినటువంటి అది అమ్మవారి యొక్క స్వరూపము. అటువంటి స్థితి ఎప్పుడు కూడా ఏంటి అంటే మనకి పరమాత్మ ఎందు ఉండేటటువంటి, అంటే ఆయనతో ఉండి ఆయన లక్షణంగానో ఆయన తత్వంగానో ఉంటూ ఉంటుంది తప్ప ఇంకొక ఆవిడకంటూ మళ్ళీ ప్రత్యేకంగా భౌతికంగా ఒక రూపం అని ఇటువంటివన్నీ లేవు. ఆవిడ మన ఎందు వ్యక్తం కావాలి, లేకపోతే మనకి కళ్ళ ఎదుట ఒక రూపం కావాలి అని అనుకుంటే మనం పెట్టుకునేటటువంటి ఒక ఫోటోనో ఇంకోటో ఇంకోటో కావచ్చు. దాని ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ వెళితే అక్కడి నుంచి ఆవిడ ఉన్నటువంటి స్థితిలోకి ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. అంటే ఎలా జరుగుతోంది ఈ ప్రయాణం అనేటటువంటిది మనం ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ యందు ఇక మళ్ళీ మనము మన ఆలోచనలు మన భావనలు ఇటువంటివన్నీ లేకుండా ఉండాలి. అలా ఉండటం అనేటటువంటిది లక్షణాన్నే మనకి ఈ యొక్క కన్యారాశి సూచిస్తుంది. అంటే పరమాత్మలో మనము చిట్ట చివరగా సాయుధ్య స్థితి అని అంటాం దాన్ని. అంటే ఏంటిటా లో మనకి దీంట్లో కూడా వస్తుంది, గాయత్రి వేసేటప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేటటువంటి ఏంటి, సాయుధ్యం వినియోగం. ఏమిటి ఆ సాయుధ్యం అని అంటే ఇక ఆయన ఎందు మనం ఒకళ్ళగా ఉండటం కాదు, ఇక్కడ దాకా పైన ఉన్న స్థితులన్నీ వేరు. ఇంత పరమాత్మ ఉన్నాడు, వాసుదేవోపాసన, నా విష్ణువోపాసన, ఇవన్నీ మెట్టు. కానీ చిట్ట చివరి స్థితికి వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఏమీ లేదు,
మొత్తం అంతా కూడా ఆయనే. ఇక నేను అనేటటువంటి దానికి లేదు. ఏ రకంగా అమ్మవారు పరమాత్మ ఎందు ఉన్నారు, ఎలా ఉన్నారు ఆవిడ అని అంటే, ఆయన ఎందు ఆయన లక్షణంగా ఆవిడ ఉన్నారు. ఒకటే ఇంకా మళ్ళీ మనకి ఇంకొక రూపం గాని ఏది లేదు. ఎలా ఉన్నారట అంటే ఆయన ఎందే ఉన్నారు. ఆయన లక్షణంగానో ఆయన యొక్క గుణంగానో అలా ఉంటూ ఉన్నారు తప్ప ఇంకొకటి మనకు ఆలోచన గాని ఏది లేని స్థితిలో ఉన్నారు. అలా ఉండాలి. దాన్నే మనము ఆవిడ ఉన్నటువంటి స్థితిని పరాస్థితి దాంట్లో లేదు అని అంటే, మూల ప్రకృతి ఇలా రకరకాల పేర్లు, మహామాయ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరుగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ పేరు మహామా, ఈ పేర్లన్నీ కూడా ఏంటంటే ఒక కన్వీనియన్స్ కోసమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అందులో. పర్సన్ అయితే ఆవిడ. ఏదన్నా మనం చెప్పండి, ఇప్పుడు పంచదార ఉంది, పంచదారలో తీపిదనం అనేటటువంటిది ఎక్కడ ఉన్నది చూపించండి. ఒక్కొక్క క్రిస్టల్ తీసి దాన్ని మొత్తము మనం ఇది చేసి చూసినా, బ్లెండ్ చేసి చూసినా ఏమవుతుంది, అందులో మనకి ఎక్కడ తీపిదనం కంటికేం కనపడదు. వెన్ వి హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఎట్లాగా మనం ఎక్స్పీరియన్స్ పొందాం అంటే, కొంచెం రెండు క్రిస్టల్స్, ఒక్క క్రిస్టల్ వేసుకున్నా చాలు ఆ తీపిదనం అనేటటువంటిది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ఆ స్థితి మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే, మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, మనము ఇంకా మనము మన ఐడెంటిఫికేషను ఇటువంటి ఇవన్నీ కూడా, నేను ఫలానా నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అని అంటే, నీకు ఎంతో అదృష్టం ఉంటే అది జరుగుతోంది, దాంతటి వాడు నీకు వాడు మంచి పనే చేస్తాడు, కానీ అక్కడ నేను అనేటటువంటిది ప్రధానంగా ఉంది. అటువంటి చోట మనకి ఈ స్థితి కల్పింపబడదు. ఏదన్నా తీసుకోండి, షుగర్ అనే అక్కర్లా, సాల్ట్ తీసుకోండి, దాని నేచర్ ఎలా ఉంది, కారం తీసుకోండి, చింతపండు పులుపు తీసుకోండి, నిమ్మకాయ ఉంది, లేదా టామరిండ్ ఉంది, ఏవైనా కూడా వాటిలో ఉన్నటువంటి ఆ గుణము ఎలా ఉంది అంటే, దాని అందే ఉండి వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అలాగే ఉంది. విత్తనం ఉంది, ఆ చెట్టు తాలూకా మొత్తం అంతా కూడా విత్తనం లోపలే ఉంది. అంతేగాని నేను చెట్టుని విడిగా ఉన్నాను, నా ఇదిగో నా కొమ్మ, ఇదిగో నా రెమ్మ అని చూపిస్తోందా, మొత్తం అంతా ఒదిగిపోయి లోపల ఉంది. మాతృత్వము అని చెప్తారు. తల్లి ఉందనుకోండి, ఆవిడ పిల్లవాడికి ఉందా లేదా, వాడికి కడుపు నిండిందా లేదా అని చూస్తుంది తప్ప, పిల్లవాడు సడన్ గా అర్ధరాత్రి లేచి ఏడవడం మొదలెట్టాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అని వాడిని, నాయన ఏంటి, ఆవిడ నిద్రపోతుంది, నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది అని ఇటువంటివన్నీ ఆలోచించు. పిల్లవాడు ఎందుకో ఏడుస్తున్నాడు, ఏమైంది, ఆకలేసిందా, లేకపోతే కడుపులో నొప్పా, లేకపోతే ఏంటి వాడి బాధ అనేది, లేకపోతే ఏదైనా కలొచ్చి ఏడుస్తున్నాడా, ఏమైంది అని ఆ పిల్లవాడిని ఎంతో దీనితో చూస్తుంది. ఎక్కడ ఉందండి ఆవిడ మొత్తం బాడీ అంతా కూడా స్కాన్లు, ఎంఆర్ఐలు ఇంకా ఏమున్నా కూడా చేసినా ఆ లక్షణం ఏ రక్తపోటులోనూ కనపడదు. కనిపిస్తుందా అండి, ఎక్కడ కనపడదు అని, కానీ అది ఉంటుంది. ఎలా ఉంది అని అంటే, ఆమె ఎందే అది అంతర్లీనంగా ఉండి ఆవిడ ద్వారా అది వ్యక్తం. తల్లి యొక్క ప్రేమగా చెప్తారు. అది ఇంతమందికి
తల్లిగా ఉన్నటువంటి ఆవిడ సంగతి ఇంకా అసలు ఏం చదువుతాం మనం? ఎలాగైతే కనుక సహస్రనామంలో మొట్టమొదటి నామం విశ్వం విష్ణువు అని చెప్పారు. అంటే ఈ మొత్తం విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నట్టు ఆయన. మరి ఈవిడ ఎక్కడ ఉందండి చెప్పండి? ఈవిడ ఎక్కడ ఉంది అని అంటే అదే లలిత సహస్రనామంలో మనకు చెప్పబడుతుంది, శ్రీమాత అని చెప్పారు. ఏమిటి శ్రీమాత అంటే ఆయన ఎందు ఎలా ఉంది ఆవిడ? ప్రేమ అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆవిడ ఉన్నది ఆయన ఎందు. అందుకనే ఏం చెప్పారు, మొట్టమొదటి నామం శ్రీమాత అని. ఎందుకు అని అంటే ఈ స్థితి కేవలం తెలియబడేటటువంటిదే కానీ మన కళ్ళకు కనిపించేటటువంటిది మాత్రం కాదు. మన కళ్ళకు కాదు, ఎవరి కళ్ళకి కూడా కనిపించేటటువంటిది కాదు ఆ స్థితి. అటువంటిది కనుక ఆవిడని మనము ఏమని ధ్యానం చెయ్యాలి అంటే మదర్. అటువంటి దివ్యమైనటువంటి ప్రేమ మన యందు ఆవిడ వర్షింప చేయాలి అని అంటే మనం చేయవలసినటువంటిది ధ్యానం. అంటే ఒక్కటి ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే, అంటే అమ్మవారిని ఆరాధించినట్టయితేనా అయ్యవారు కాదా, ఇటువంటివన్నీ కాదండి. అక్కడ ఆత్మలో నుంచి ఆయన యందు ఉన్నటువంటి లక్షణం అది. అందుకనే ఇన్ని రాసినటువంటి పురాణాలు ఇటువంటివన్నీ కూడా అష్టాదశ పురాణాలు రాశాడు ఆయన, వేదాన్ని విభాగం చేశాడు వేదవ్యాసుల వారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక అసంతృప్తి. ఎందుకు అని అంటే ఎవరు కూడా దాన్ని తెలుసుకుని దాన్ని ఇంక ఫర్దర్ గా ఏమీ లేదు, కేవలం దాన్ని ఆచరించడం మాత్రమే అనే లక్షణం ఏ ఒక్కరిలోనూ కనపడలే. పరిపూర్ణమైనటువంటి స్థితి ఏ ఒక్కళ్ళలోనూ కనపడలే. ఆయన మనసుకి చాలా బాధ కలిగించింది. ఏం చేసినట్టయితే వీళ్ళు తరిప్ప పడతారు అని అని చెప్పి ఆయన బాధపడ్డాట వ్యాసు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటి అని అంటే, నారదు మహర్షి, నాయన నువ్వు రాసావు అంతా బానే ఉంది, కానీ కేవలం థియరిటికల్ గా ఉండటం కాదు, అది ఎలా ఉండాలి అని అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పొందాలి. అంటే కేవలం నువ్వేం చేసావు, నిర్గుణత్వాన్ని అలాగా చూపిస్తూ వచ్చేసావు. అలా కాదు కావాల్సింది, ముందు సగుణంలోకి తీసుకురా, రూపాన్ని తీసుకురా, తీసుకొచ్చి నువ్వు చెప్పు అని. ఈ రకంగా ఆయన పెరిగాడు, ఈ రకంగా గురువు దగ్గరికి వెళ్ళాడు, అభ్యాసం చేశాడు, తోటి పిల్లలతో ఎలా ఉన్నాడు, పెద్దవాళ్లతో ఎలా ఉన్నాడు, మొత్తం అంతా చక్కగా వర్ణించు చెప్పు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలనేది తెలుస్తుంది. యజ్ఞాల పాటికి యజ్ఞాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద హోమాలు చేసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు ఏముంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఏమీ కనపడట్లేదు ఆయన వ్యాధుల. అది చెప్పాడు ఇలా ఉన్నటువంటి దానికి ఏం చేయాలి, అదే అష్టాంగ యోగం చేసిన పరిపూర్ణమైనటువంటి స్థితి రావాలి అని అంటే కేవలం సగుణమైనటువంటి దాన్ని ఆరాధిస్తూ దాన్ని తెలుసుకుంటూ నిర్గుణంలోకి వెళ్ళాలి అని చెప్పాడు. అంతే ఒకటే మాట ఏంటంటే, ప్రతి వాళ్ళలోనూ పరమాత్మను చూడు, ప్రతి వాళ్ళలోనూ పరమాత్మను చూడు అని అంటే వాళ్ళకేమి రాదు, ఎవరికి రాదు. ఎందుకు అని అంటే అసలు ఆయన ఎలా ఉండడో తెలియదు. ప్రతి వాళ్ళలో పరమాత్మ 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 అంటే అది ఎక్కడా అందేటటువంటి స్థితి కాదు.
మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఉప్పు గురించో కారం గురించో లేకపోతే ఇంకో కారమో లేకపోతే పులుపో లేకపోతే పంచదారో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి గ్రంథాలు రాశామనుకోండి, ఏం ఎక్స్పీరియన్స్ కలుగుతుంది? జస్ట్ ఒక ఒకటి రెండు క్రిస్టల్స్ చాలు ఆ ఎక్స్పీరియన్స్ రావట. ఇక్కడ కూడా అలాదుడికైనా ఎందుకు కలిగింది అని అంటే ఆ స్థితి వాళ్ళకి కల్పింపబడింది కాబట్టి. ఒక ధ్రువుడికైనా లేకపోతే కనుక ప్రహ్లాదుడైనా వీళ్ళు ఎవరికైనా కూడా అటువంటి స్థితి కల్పింపబడింది కాబట్టి వాళ్ళు అది నిలిచిపోయి జీవుల్లో నిలబడాలి అని అంటే అందుకనే ధ్యానంలో మనం చేస్తాం. అదంతా కూడా దానికి స్తోత్రం అంతా కూడా నిర్గుణంగా ఉంటుంది, ఆయన రూపంగా ఏం కనపడదు మనకి. అనుకుంటాం మనం అవన్నీ ఆయన నామాలు అనని మనం అనుకోవటమే తప్ప అవన్నీ ఆయన నామాలు కాదు, ఆయన రూపాలు కాదు. ప్రతి దాని యందు ఆయన ఎలా ఉన్నాడు, ఓ విత్తనంలో ఎలా ఉన్నాడు, లేకపోతే నీళ్ల యందు ఎలా ఉన్నాడు, అగ్ని యందు ఎలా ఉన్నాడు, ప్రతి ఒక్క దాని యందు కూడా ఆయన ఎలా ఉన్నాడో ఉంటుంది. కానీ మీరు ఏ సహస్రమైనా తీసుకోండి, శివ సహస్రం తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, సౌందర్య లహరి తీసుకోండి, ఏదైనా సరే అవన్నీ కూడా మనము ఆవిడ యొక్క రూపాలని లేకపోతే ఆవిడ అలా ఉంటారని మనం భావన చేస్తాం అంతవరకే. కానీ అన్నిటిలోనూ ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆయన వాటి యందు ఏ విధంగా ఉండి ఎక్స్ప్రెస్ అవుతున్నాడు, ఆయన సృష్టిలో ఎలా పనిచేస్తున్నాడు, ఇటువంటిది ప్రధానమైనటువంటి. ఇది కనుక మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానం చేసుకోవడానికి కోసమే మనం చేసేటటువంటి స్తోత్రం ప్రారంభం చేయడానికి ముందు అంగన్యాస కరణ్యాసాలు చేసి అంటే ప్రతి భాగంలో ఆ దేవత మనం ఏ స్తోత్రం అయితే చేస్తున్నామో ఆ దేవతయని మనము ఒక్కొక్క రూపంగా నింపుకుంటున్నాం. హృదయమునందు గౌరి అయి నమః. ఎందుకు అనంటే ఆవిడ యొక్క ఆ రూపము మన హృదయంలో ప్రతిష్ఠింపబడాలి. ఏమిటిట గౌరీ అనంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో నుంచే వస్తుంది. అందుకనే చాలా మందికి ప్రతిరోజు కూడా గౌరీ పూజ చేయడం అలవాటు ఉంటుంది కొంతమందికి. ఎందుకు అనంటే ఆ ఇంట్లో వాళ్ళ సంప్రదాయం అని అంటారు, అంతవరకే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళల్లో ఆ యొక్క రూపం ప్రతిష్ఠింపబడి ఆ లక్షణం మొలకెత్తారు. ఆ మొలకెత్తడం కోసం ఇచ్చేటటువంటిది గౌరీ. అదే మనకి ఈ హోమ మంత్రాల్లో వాటిల్లో కూడా అందరి దేవతలు అందరినీ ఆవాహనం చేసి వాళ్ళ హవిస్సులు అందరికీ అర్పణ చేసిన తర్వాత ఎన్ని చేసినా కూడా మనలో ప్రేమ అనేటటువంటిది కనుక లేకపోయినట్టయితే అది శూన్యమే అవుతుంది. కాబట్టి చివర మాస్టర్ గారు గౌరీదేవి మంత్రాన్ని ఇస్తారు హోమంలో, గౌరీర్మిమాయ సలిల అని తక్షేకపది. ఎందుకు అనంటే ఆ స్థితి మనలో ఉండాలి, కల్పింపబడాలి. ఇంతకు ముందు ఎలా వస్తోందిట ఆవిడ, కన్యగా వస్తోందిట. అమ్మవారు ఆయనలో ఉన్నప్పుడు ఆవిడ ఎట్లా ఉంది, కన్యగా ఉన్నది. ఆయన నుంచి వ్యక్తమయ్యి ఈ భౌతిక సృష్టి ఇవన్నీ జరగాలంటే ఆయనలో నుంచి బయటకి రావాలి. బయటకి వస్తేనే ఈ భౌతిక సృష్టి ఇవన్నీ చేయటానికి సాధ్యపడుతుంది. అలా సాధ్యపడాలి అని అంటే ఇదే ఆవిడ వ్యక్తం కావాలి అని అంటే ఆ వ్యక్తమైనటువంటి స్థితిలోకి ఆవిడ రావటానికి మాతృత్వము అనేటటువంటి లక్షణంగా ఇడ వ్యక్తమవుతారు మనకి. అందుకనే ఈ 4 మాసాలు కూడా ఇప్పుడు
ఆషాఢ మాసం దగ్గర నుంచి కూడా చాతుర్మాసం అనేటటువంటి దీక్షకు చాలా మంది యొక్క ఇది చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసేటటువంటి ఆ యొక్క దీక్ష అని చెప్పండి, ఇంకోటి చెప్పండి, అక్కడ అసలు విషయం ఏమిటి అనంటే వాళ్ళు ఈ రకంగా 30 30 30 30 4 మాసాలు కదా, 120 రోజులు ఈ రకంగా సాధన చేసినప్పుడు ఆవిడ యొక్క తత్వము పరిపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది వాళ్ళల్లో. ఆ తత్వం తెలియటం కోసమే ఇవన్నీ కూడా, అంటే ఆవిడని ఆరాధించటం చేత అది మనం చేయడం చేత. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి, చేయటం వల్ల మనకి ఏమిటి ఏంటండి, ఊరికనే పొద్దున ఒక పూజ సాయంత్రం ఒక పూజ, అసలు ఎక్కడ ఖాళీ లేదండి. మధ్యాహ్నం పడుకున్నా అంటే వీల్లేదు, మళ్ళీ ఏకభుక్తం చేయాలి, విభుక్తాలు కాదు అదని ఇదని ఎన్నో పేరు, కానీ చేసేటటువంటి దాని మీద మనకి శ్రద్ధ ఉండి ఎన్ని చేసినా పర్వాలేదు, శ్రద్ధగా భక్తిగా ఎన్ని చేసినా పర్వాలి, తప్పులేదు. ఓపిక లేకపోయినా శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ పడేసి తెచ్చి మళ్ళీ ఇక్కడ వేసి దాని వలన ఒక్కసారి చెయ్యి, అంతవరకు నీకు శ్రీమాత అని అనుకోండి చాలు, అది ఇస్తుంది తప్పకుండా. కానీ చేసేదాని మీద మీకు శ్రద్ధాభక్తి కనుక ఉన్నట్టయితే ఆవిడ మనలో ఎక్కడ నుంచి తీసుకొస్తుందిరా మార్పులు అనంటే, అనుమయ జగత్తు అనేటటువంటిది ఒకటి ఉన్నది. అంటే ఈ అంటే సెల్స్ కూడా ఫామ్ అవనటువంటి స్థితి, అంటే ఈ భౌతికమైనటువంటి సృష్టి ఎలా వచ్చింది అనంటే ఖనిజాదుల దగ్గర నుంచి మొదలై వచ్చింది. అవన్నీ కూడా అలా పరిణతి చెందుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతూ మానవ జన్మ అనేటటువంటిది వస్తుంది. అలా అనుమయ జగత్తులో నుంచి మార్పు అనేటటువంటిది, పరిణతి అనేటటువంటిది మనకి ఇస్తుండాడు. ఇలా ఇవ్వటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ రకంగా మనని ఆకర్షిస్తూ ఒక్కొక్క స్థితిని మనని ముందుకు తీసుకెళ్తూ చివర ఈయనే అందుకనే చెప్తారు చూడండి, భౌతికంగా మామూలుగా సంతానం కలిగినప్పుడు ఏమంటారు, ఆ తల్లే చెప్తుంది మొదట ఈయన మీ తండ్రి అని. కాదు, అన్నీ ఓకే చెప్తే చెప్తారు, అదంతా వేరే విషయం. కానీ పిల్లవాడు భూమి మీద పడంగానే తండ్రి ముందు ఆ తండ్రి లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ లోపలకు పిల్లవాడిలోకి ప్రవేశింపబడుతుంది. ఆ ప్రవేశించడానికి కొన్ని మంత్రములు ఉన్నాయి, అవన్నీ మనం రావు చెయ్యవు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే బారసాల రోజు మొత్తం కలిపి కొట్టినట్టుగా మొత్తం అన్ని మంత్రాలు అప్పుడే చెప్పేస్తారు. ఏంటి అని అంటే ప్రతి అంగము కూడా ఆయన నుంచి ఏర్పడినటువంటిది, సోల్ అనేటటువంటిది కూడా ఆయన నుంచి వచ్చినటువంటిదే అనేటటువంటి విషయము మనకి తెలియాలి. వాళ్ళకి అలా తెలియటం చేత ఏమవుతోంది, వాళ్ళకి ఆ స్థితి కల్పింపబడుతుంది. ఎందుకు అనంటే ఆ సోల్ వాళ్ళ లోపలికి అది ప్రవేశించి పైకి లిఫ్ట్ చేయబడతాడు. ఈ రకంగా ఆవిడ పరమాత్మలోకి మనల్ని తీసుకువెళ్తుంది. ఈ లక్ష్యం ఏ విషయాన్ని కృష్ణుడు గోకులంలో ఆ గోపికలకి గోపబాలకులకి అందరికీ కూడా మనకి ఆయన స్థితి కల్పింపబడేటట్టు చేస్తారు, వాళ్ళందరికీ కూడా ఆ ప్రేమ అందేటట్టు చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ రకంగా కల్పింపబడటం చేత
వాళ్ళు ఏమవుతారంటే ఈ ప్రేమతత్వం అనేటటువంటిది, అంటే అప్పుడు పరమాత్మ వేరు నేను వేరు ఈ స్థితులన్నీ ఉండవు, అంతా కలిపి ఒక్కటిగా ఉంటుంది. ఇంకా ఏది డిఫరెన్సియేషన్ లేదు, అమ్మో పరమాత్మ ఆయన వేరు, భగవంతుడు మనం వేరు, మనం మామూలు వాళ్ళం, ఈ స్థితి ఏముంటది. అదే సాయుధ్య స్థితి అనేది రామానుజాచార్యుల వారు చెప్పినటువంటి, దాన్నే ఆయన అనుగ్రహము అనేటటువంటి పేరుతో వాడినటువంటి మాట. అది అమ్మవారి యొక్క కరుణ వలన అది ఏర్పడుతుంది. మనం ఈ రకంగా చేయటం చేత, అమ్మవారిని ఆ రకంగా ధ్యానం చేయటం చేత, అందరూ ధ్యానంలో ఏమనుకుంటారు అని అంటే, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సగుణ రూపంతో సంబంధం లేదనుకుంటారు. సగుణ రూపం లేనిదే ధ్యానం అనేటటువంటి ప్రక్రియ లేదు. సగుణ రూపమే ధ్యానం నిలబడుతుంది. జ్ఞానం నిలబడిన తర్వాత ఎప్పుడైతే మనకు ఆ స్థితికి వస్తుందో, మనకి ఆ యొక్క దీంట్లో మనం లిఫ్ట్ అవుతాం అనేటటువంటిది మనకు అందిపబడుతుంది అనని అమ్మవారు చెప్పిన అదే విషయం. ఈ రోజులు క్లాసుల్లో చెప్పుకుంటున్నటువంటిది ఆ కరుణ అనేటటువంటిది నార్మల్ గా మనము పదాల్లో ఎంత చెప్పుకున్నానండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది రాదు. అదే రిప్రజెంటేషన్ ఈ సత్తాను అవి జరుగుతాయి చెయ్యండి అని చెప్పి నారద మహర్షి చెప్పిన తర్వాత వీళ్ళకి, ఋషులు వీళ్ళందరికీ కూడా అమ్మవారు గుహలో నుంచి వచ్చారు, ఆవిడతో పాటు ఒక సింహము, పిల్లవాడు, త్రిశూలము, జపమాల, కమండలం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెప్తారు ఇదంతా ఏంటి అని అంటే, ఆవిడలో ఉండేటటువంటి ఆ సింహం, ఆవిడ సింహవాహిని, సింహాసనేశ్వరి ఇవన్నీ ఏమిటి అని అంటే, ఆవిడలో ఉన్నటువంటి ప్రేమని ఆ రకంగా చెప్పబడింది. ఆవిడ గుహలో ఉంటుందిట అని అంటే, గుహ అనేటటువంటి గుహాత్రీణి నేంగ ఎంతి అని అంటారు. ఆవిడ లోపల మూడు స్థితులు, లోపల వ్యక్తంగా ఉన్నటువంటి స్థితులు. సరస్వతీదేవి మంత్రమే, తురీయం వాచో మనుష్య వదంతి, చిట్ట చివరిది ఈ భౌతికంగా వ్యక్త స్వరూపంలోకి రావడం. ఇలా నాలుగు స్థితులుగా మొత్తము, అంటే మన మాట అయినా అంతే, సృష్టి అయినా అంతే, ఏం తేడా ఏం లేదు అక్కడ. మొత్తం అంతా కూడా ఆ రకంగా ఉన్నటువంటిది. కనుక మనము ధ్యానం ఆ రకంగా చేస్తేనే మనకు అందుతుంది చెప్పారు. చేయవలసినది ఏంటంటే తురియం వాచో ఎలాగా అంటే, మన యొక్క లాస్ట్ ఏంటి, మన వాక్కు, ఆ వాక్కు అంటే వ్యక్తం అయ్యేటటువంటిది. ఎలా వ్యక్తం అవుతుంది, ఈవిడ ఇక్కడ గుహలోపల ఉన్నది పైకి ప్రయాణం జరిగి మన యొక్క కంఠము ద్వారా బయటకు వస్తుంది. ఈ కంఠం దగ్గర మనకి ఆవిడ వ్యక్తం కావటానికి, అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిగా వ్యక్తం అవటానికి ఆవిడ తల మీద చంద్రవంగా కూడా చూపిస్తారు. ఆవిడకి ఏదో పెద్ద పూర్ణచంద్రుడుగా పెట్టారు. అమ్మవారికైనా ఈశ్వరుడికైనా ఎవరికైనా కూడా చంద్ర వంక ఉంటుంది మొట్టమొదటి ఇది, అంటే మొట్టమొదట చంద్రుడు అమావాస్య అయిపోయిన తర్వాత మొట్టమొదటగా వ్యక్తం ఎలా సన్న దారం లాగా ఉంటాడు అంతే, అలా ఉంటుంది. అంటే ఏంటి, ఆవిడ మొత్తం అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి సృష్టిని వ్యక్త స్థితిలోకి తీసుకొస్తున్నారు. ఎలాగా అనంటే, మన యొక్క వాక్కుగా మనలో నుంచే వ్యక్తమవుతోంది. అలా వ్యక్తం అవటం అనేటటువంటిది మనకి ఆ వృషభ రాశిగా చెప్పబడింది. ఆ వృషభ రాశిలో మనము
ఆ వాక్కు అనేటటువంటి అంటే వాక్కు నిజంగానంటే మిథున రాశిలోకి వస్తారు. కానీ మనకి ఈ కంఠము ఏదైతే ఉందో అది వృషభ రాశికి సంబంధించిన, కానీ మాట అది వ్యక్తం అవటం అనేటటువంటిది మాత్రం మిథున రాశికి సంబంధించిన. అది అంటే అర్థం ఏమిటా అనంటే ఆవిడ నుంచి అది వ్యక్తం అవుతోంది. ఆవిడ మన లోపల ఎలా ఉంటున్నారట అనంటే ఈ మొత్తం సృష్టిలో ఆవిడ ఈ ప్రాణశక్తి అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. దానికి మనకి సంబంధం భూమి మీదకి రాగానే ఆ లింక్ ఆవిడ ఏర్పరుస్తుంది. ఏర్పరిచేటప్పటికి ఏమవుతుంది, పిల్లవాడు కెవ్వుమని కేక పెట్టడం అనేది వస్తుంది. ఆ లింక్ ఏర్పడకపోతే మనం ఆ పిల్లనేసి ఎన్ని ఇది చేసినా అదేం రాదు, అది రావాలి ముందు. అది రావాలి అంటే ఆ ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి దీంతో జీవుడికి లింక్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నాడు. అలా ఏర్పాటు చేయడం అనేటటువంటిది మనకి అంటే మన ద్వారా అది నిర్వర్తింపబడుతున్నాడు. అలా చేయటం చేత అప్పుడు వాక్కు అనేటటువంటి అంటే గురువు చెప్పారు ఆయన్ని రోదనము చేస్తూ ఉన్నాడట వృషభరాశిలో. ఆ వృషభం దాని యొక్క సంకేతంగా చెప్పారు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ యొక్క స్థితి అంటే అప్పుడప్పుడే వ్యక్తమయ్యేటటువంటి స్థితిగా ఉన్నటువంటి కన్య, ఆ స్థితిలో నుంచి మాతృత్వము అనేటటువంటి స్థితిలోకి పరిణమింపబడటం అనేటటువంటిది ఈవిడ ద్వారా మనకి అందింపబడేటటువంటి దాన్ని మనము ధ్యానం చేయటం చేత ఆ మాతృత్వము అనే అంటే ఎవరిని చూసినా ఆ ప్రేమ అనేటటువంటిది వాళ్ళ మీద కలగటం, వీడు నావాడు అనే ఇదిగా కాకుండా గోకులంలో వాళ్ళందరూ ఉన్నారు అనాలంటే ప్రతివాడు కృష్ణుడితోటి ఆ భావం కలిగే ఉన్నారు. మరి ఒక్క కృష్ణుడితోటే ఉన్నారంటే వాళ్ళల్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదండి. అలా లేని వాళ్ళందరికీ కూడా అత్తాకోడళ్ళకి ఏదో గొడవ పెట్టాడనో లేకపోతే కనుక ఏదో భార్యాభర్త గొడవ పడుతున్న వాళ్ళకి గొడవ పెట్టాడనో ఇలా చుక్ చెప్తారు. ఏంటంటే వాళ్ళకి ఆ స్థితి కల్పింపబడాలి. ఆయన ఏదో చీరలు అపహరించాడట, అంటే పరమాత్మ వేరు నేను వేరు అనేటటువంటి స్థితిగా కాదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటటువంటి లోకి మనం వెళ్ళాలి. మన కాల్ అది ఎప్పుడైతే ఉంటుందో ఇంకా నేనంటూ ఏదీ లేదురా, ఆ యొక్క అనుగ్రహాన్ని నాకు చూపించు తండ్రి అని అన్నప్పుడే ఆయన మనకి ఇస్తాడు. అంతే తప్ప మనం ఎంత పొడుగు స్తోత్రం చేసినా సరే రైట్ మంచిది అంటాడు. అంటే మనలో ఆ ప్రేమతత్వం రావాలి, అంతేగాని ఆయన ఇవ్వలేక మనకు తెలియాలి. అమ్మవారైనా అయ్యవారైనా లక్షణం ఒకటే. అక్కడ మన అమ్మవారిగా చూస్తే అమ్మవారిగా కనపడతారు, అయ్యవారిగా చూస్తే అయ్యవారిగా కనపడతారు, అక్కడ రెండేం లేవు. ఇక్కడ శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి అర్ధనారీశ్వరం అయినా అంటారు. కానీ అసలు సృష్టి నారాయణుడు ఇది చెప్పినప్పుడు ఆవిడ ఆయన ఎంతే ఉంటుంది, ఎక్కడ తర్వాత ఏర్పడితే అమ్మవారు ఉండాలి అనని చేసేటటువంటి తప్ప ఆయన పక్కన అమ్మవారు ఉండటం ఇటువంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఆయన నుంచి వేరు కాదు కాబట్టి ఆయనలోనే ఆవిడ ఉంటుంది కాబట్టి ఇంకా వేరు కాని స్థితి అనేటటువంటి ఆవిడ మనకి కల్పిస్తుంది అనని ఇక్కడ ఉన్నటువంటి అసలు విషయం అది. అందుకు మనకు ఆ స్థితి రావాలి అనంటే మనకి ఒక అది భయం ద్వారా రావచ్చు, ప్రేమ ద్వారా రావచ్చు, ఏ స్థితి అయినా సరే ఒకటే రూపం. మనం ఎలా చూస్తాం ఇక్కడ చూస్తే కోల్కతాలో భద్రకాళి అవతారంగా కనపడు,
ఇక్కడ మనకి విజయవాడలో కనుక చూస్తే చక్కటి ప్రసన్నమైనటువంటి రూపకం. అంటే ఏంటి, మనం ఎలా దర్శనం చేస్తున్నాం అమ్మో అని భయపడి అన్నటువంటి తత్వం అనంటే, నీవు ఇంకా భయము అనంటే తల్లి దగ్గర భయం ఎందుకు ఉంటుంది? తప్పు చేస్తేనే తల్లి దగ్గర భయపడతాం, అదే భయపడడం అనేటటువంటి మాటే ఉండదు కదా. అది అక్కడ తెలియబడేట, అదే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్థితి కూడా. నారీశ్వర తత్వం చెప్పినప్పటికీ ఆయన మొట్టమొదట ఏం చేస్తారంటే, శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవి, మొట్టమొదట చెప్తూనే ఆ దాంతో చెప్తారు ఆ రెండు వేరు కాదు అనేటటువంటి స్థితి. రెండు కలిసి ఉన్నటువంటి శివుడు వేరు శక్తి వేరు కాదు, ఈ రెండు ఒకదాని అంటే ఇమిడిపోయి ఉన్నటువంటి వ్యక్తమైన తర్వాత వేరు. ముందు రెండు కలిసి ఉన్నటువంటి ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాం అని అంటే, ఎంత సాధన చేసిన తర్వాత అయినా ఓ చేసేసాం మనం 9 రోజులు అన్ని కూడా. అందుకనే మాస్టర్ గారు 9 రోజులు పూజ చేసేసిన తర్వాత మీకు గమనిస్తే ఇది ఎక్కడా కనపడదు. ఏంటి అనంటే, నవమి నాడు 9 సార్లు సహాయం చేయడం, అంటే పూజ చేయడం చేసిన తర్వాత భవానీ శంకర్లకు అభిషేకం చేయడం, ఇది మనకి కనపడదు ఎక్కడా కూడా. కానీ ఏంటి అనంటే, ఇన్నాళ్ళు నువ్వు ఆరాధించావు కానీ చిట్ట చివరి స్థితికి వచ్చేటప్పటికీ నువ్వు చూడవలసింది ఏంటి అంటే, ఇద్దరు ఒకదాని అందు ఒకటి ఇమిడిపోయి ఉన్నటువంటి స్థితిగా దర్శనం చెయ్యి. రెండి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసుకోవటం కాదండి, ఆ స్థితి ఏంటి అనంటే ఆ రెండు కూడా ఒకదాని యందు ఒకటి ఇమిడిపోయి ఉండాలి. అలా ఇమిడిపోయి ఉండటం అనేటటువంటిది మనకి దర్శనం అవ్వాలి అంటే మనం భౌతికంగా అక్కడ చెయ్యాలి, చేస్తేనే అది మనకు అందిపబడుతుంది, లేదా ఏం అందదు. అందుకనే ఆ రకంగా చేయటం చేత ఏమవుతోంది అనంటే, ఇంకా తర్వాత పూజ అంతా కూడా భవాని శంకరులకి ఇద్దరికి కలిపి చెబుతుంది. ఇదే కాదు, రెండు తత్వములు వేరు కాదు, రెండు ఒకదాని అంటూ ఒకటి ఇమిడిపోయి ఉన్నటువంటి స్థితి, దాన్ని మనము దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చేసి ఆ స్థితి అందు ప్రవేశం జరగాలి అనంటే, మనం ముందు అమ్మవారిని ధ్యానం చెయ్యాలి. మరైతే అది ఏదో ముందే చేయొచ్చు కదా అండి అది కాదు. ఎందుకు అనంటే, అలా ఆ విధంగా చేయటం చేత మనలో జరగాల్సినటువంటి పరిణతి అంతా ఏదైతే ఉందో అది ఆవిడ చేస్తుంది. అన్ని ఆవిడ చేసి మనని ఈ జరిగేటప్పటికి 9 రోజులు ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేటప్పటికి మనని ఆ స్థితి ఎంతో ఆవిడ నిలబెట్టడం అనేటటువంటిది తీసుకెళ్ళి మనని అప్పుడు పరమాత్మ ఎందు నిలబెడుతుంది, ఆయన ఎందు మనని ఉంది. అప్పుడు మనకి ఏమి, పరమాత్మ ఆయనని మనం వేరుగా చూడాలి, ఇటువంటి ఏ ఎక్స్పీరియన్స్ ధ్రువుడు పొందుతాడు? ఎందుకు అనంటే, ఆయన వేరు ధ్రువుడు వేరు అనేటటువంటి స్థితిలో లేడు తపస్సు చేసుకున్న సేపు. ఆయన నారాయణుడు టచ్ చేసి శంఖంతో చేసినప్పుడు అప్పుడు ఆ స్మృతి కలిగి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు దాకా ఆయన మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఆయన ఎందు అలా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ భౌతికంగా రూపం అనంటే ఆయన ఎందే ఉన్నటువంటి వాడు, ఏం మాట్లాడు, ఇక మాట లేదు, చేత లేదు, ఏది లేదు, నమస్కారం లేదు, ఏది లేదు, పూర్తిగా లీనమైపోయినటువంటి స్థితి. ఆ స్థితి కలగటం అనేటటువంటిది
కేవలం ఇదిగా ఆవిడ చేసేటటువంటి. అందుకనే మనకి ఇది కోసమే ఈ 9 రోజులు మనం చేసేటటువంటి నవరాత్రులు పూజ చేయకపోతే ఎలా అని అంటే అది కాదు, అక్కడ ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుని మనం చేయటం చేత ఏమవుతోంది అని అంటే ఈ సృష్టిలో ఆవిడ ఎలా ఉన్నదిట, మొత్తము తేజోమయమైనటువంటి రూపము ఏదైతే ఉన్నదో ఆవిడ అలా ఉంది. ఎలాగా అనంటే దాన్నే చిత్ శక్తి అని అనంట. అంతకు పూర్వం ఉన్నటువంటిది కేవలం తెలియబడేటటువంటి శక్తి, ఆ తర్వాత వ్యక్తమైనటువంటిది ఏంటి అనంటే చిత్ శక్తి, చిదాగ్ని అని అంటారు దాన్నే. స్వరూపంగా చెప్తారు అదేమవుతుంది అనంటే ఈ దాన్నే విద్యుత్తు అనేటటువంటి పేరుతోటి మనకి ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటిది అది. దానికి ఆ శక్తి అలా ఉంది, మొత్తం జీవులలో ప్రతివాడిలోనూ ఒక ఆ వెలుగు అనేటటువంటిది ఉంటుంది చూడండి. అది ఉంటేనే వాడు అన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎముకలు ఇవన్నీ మనకి సపోర్ట్ అని అనుకుంటా, అవేం సపోర్ట్ కాదండి. లోపల ఎప్పుడైతే ఆ వెలుగు అనేటటువంటిది వెళ్ళిపోతుందో ఇక దేహము ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు, వాలిపోతుంది. మరి ఎముకలు ఇవన్నీ కదండి సపోర్ట్ అని అంటే ఏ సపోర్ట్ లేనక్కడ వాలిపోతుంది. అక్కడ చెప్పినటువంటి ఆ రకంగా లోపల ఒక వెలుగు లాగా ఉంది, దాన్నే చిత్ శక్తి అని చెప్తారు. అది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది, అది ఉంటేనే దేహం నిలబడి ఉంది. అలా ఉన్నటువంటి దానికి భౌతికంగా వ్యక్తమయ్యేటటువంటిది అగ్ని. మనము ఈ అగ్ని అనేటటువంటిది ఏంటి అని అంటే మొట్టమొదటగా వ్యక్తమైనటువంటిది, ఆ వ్యక్తం అయినటువంటి ఆ అగ్నిని మనం ఆరాధన చేయటం. మనకి నిత్యాగ్నిహోత్రం అని ఎందుకు పేరు పెట్టారంటే నిత్యము మనం చేయవలసినటువంటిది. అలా చేయటం చేత ఏమవుతోంది అని అంటే దాని ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ తేజోమయమైనటువంటి వెలుగు ఏదైతే ఉందో అది మేల్కొంటుంది. ఇక్కడ మనం భౌతికంగా చేస్తూ ఉన్నప్పుడు అది లోపల ఉంటూ ఉంది, మనం మేల్కొల్పేలా తెలుసు. అలా మేల్కొల్పడానికి మనం భౌతికంగా మనం కొంత సాధన అనేటటువంటిది అవసరం. కాబట్టి ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారి యొక్క స్తోత్రముతోటి దీన్ని అవాహనం చేసి అందులో ఆవిడని ప్రత్యేకంగా అవాహనం చేస్తారు. చేసి దాన్ని చేయడం చేత మన లోపల అగ్ని అనేటటువంటిది ఆ ప్రకాశము ఆ వెలుగు మన లోపలికి వెళ్ళాలి. ఎలాగా అనంటే మనది ఎలా ఉంటుంది అని అంటే ఒక్కటే చెప్తున్నాను, మొత్తం అజ్ఞానాంధకారస్య అని అంటారు. అంతే, మొత్తం ఒక షీల్డ్ లాగా ఏర్పడిపోయి ఉంటుంది మన లోపల ఈ అజ్ఞానం అనేటటువంటి. అది ఏమవుతుంది అని అంటే మనని ఒక మంచి చేయాలన్నా లేదు ఒక ఏదన్నా చెయ్యాలి అని అంటే అది సాధ్యపడదు. ఎందుకు అని అంటే ఇది అడ్డం ఉండి మనని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ, ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటుందో అప్పుడు మనకేం జరుగుతుంది, మనము ఇంకా ఇంకా అధోగతి పాలు కావడమే జరుగుతుంది. ఎలా అని అంటే ఏదో మనం చేయకపోతే పడిపోతామని కాదు, మన బుద్ధే మనని మనం వక్రించేటటువంటి విధంగా ఉండేటట్టుగా ఉంటుంది. మన ఆలోచనలే మనకు అదే. అందుకనే వినాయకుడికి పూజ చెయ్యాలి, ఏ పనైనా తలపెట్టే ముందు ముందు విఘ్నేశ్వర పూజ చేయండి అని ఎందుకంటారు అని అంటే
మన మనసు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఎవడో వచ్చి మనకేమో అడ్డుకొట్టడు, వాడికేం పని అడ్డుకొట్టడానికి. ఏమవుతుంది అంటే మన ఆలోచనలు మన మనస్సు, ఓ రావణాసుడు అతడి వాడికి మా లింగం చేతికిచ్చారంటే నేను సంధ్యవార్చాలి అని అంటే పూజనే కదా అండి, సూర్యుడికి సంధ్య అర్ఘ్యం ఇవ్వాలి. చేతిలో పరమాత్మ స్వరూపం చేతిలో ఉంది, దాన్ని పట్టుకొని పోక బుద్ధి వక్రించారు దాన్ని. ఇంకేం లేదు అక్కడ, అంతే నేను చెయ్యాలి అని అనుకున్నాడంటే రైట్. అంటే నీకు పరిమితమైనటువంటి ఆలోచన ఉన్నది, ఆ పరిమితమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది సద్వినియోగం జరగదు. నీకు వరం ఇచ్చిన అదేమవుతుంది, షాడోగానే పడిపోయి అది అలా ఉండిపోతుంది. అది నలుగురికి అందాలి అని అంటే అప్పుడు వస్తాడు పరమాత్మ. వినాయకుడు ఏం చేశాడు, మేము మూడు లెక్క ఎడతానండి, అరే నువ్వు నెమ్మదిగా లెక్క పెట్టు అది ఎన్ని చెప్పిన 1 2 3 అని అంటే ఎవరు ఏం చేయలేదు, తీసుకొచ్చి అక్కడ కింద పెట్టేశాడు. ఎన్ని తిప్పలు పడినా రాదు. ఏంటి అని అంటే ఆత్మ భౌతికమైనటువంటి పదార్థంతో కలిసినప్పుడు అది సపరేట్ చేయడం అనేటటువంటిది కాదు, అది అక్కడ చెప్పబడింది. లేదు అది విత్డ్రా, దానికి అది విత్డ్రా అవ్వాలి అని అంటే తప్ప, లేకపోతే ఏమవుతుంది అది సపరేట్ ఎవ్వరూ చేయలేదు. అండ్ తల నరికేసిన ఏదో జరిగి వాడు మళ్ళీ బతుకుతాడు. ఎందుకు అని అంటే వాడికి ఆ రకంగా ఉంది రాసిపెట్టి. ఇట్లాగా ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన యొక్క సంకల్పము, మన యొక్క ఆలోచనలు, మన భావములు ఇటువంటివన్నీ కూడా వక్రించకుండా ఉండటం కోసం మనం చేసేటటువంటిది ఒక వినాయకుడి పూజ, లేకపోతే ఇంకొక ఏ పేరైనా చెప్పండి, ఒకటి విశ్వక్సేందన్నా ఎప్పుడు ఏ పేరు చెప్పినా ఆయనే కాబట్టి. ఎందుకు అని అంటే ఈ రకంగా చెయ్యాలి, చేస్తే ఆయన మన బుద్ధి ద్వారా పనిచేస్తాడు. మనకు ఆలోచనలు కలగకుండా ఏం చేస్తే బాగా జరుగుతుంది. అందుకని మళ్ళా దాన్ని ఏదో విడిచిపెట్టేశారు అని కాకుండా మళ్ళీ ఫలితం ఉందని అది అవుతూనే కార్యక్రమం పూర్తవుతూనే అది మళ్ళా ప్రసాదంగా చేసి అందరికీ వినియోగం చేయాలని ఇటువంటివన్నీ ఎందుకు చెప్తారు అని అంటే ఈ యొక్క అశ్రద్ధ లేదా మన యొక్క ఆలోచనలు ఇటువంటివన్నీ కూడా పని అయిపోయిందిగా ఇంకేముంది, ఇవన్నీ కూడా మనలో చోటు చేసుకోకుండా ఉండటం కోసం ఈ రకంగా మన యొక్క బుద్ధి అనేటటువంటి దాన్ని ప్రేరేపించడం కోసం ఈ రకంగా మొత్తం అంతా కూడా ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రేమ అనేటటువంటిది వర్షింపబడుతుంది కదా, తలకెత్తి స్టార్ట్ అవుతుంది రావడం. అందుకనే వినాయకుడికి తల్లి అంటే ప్రేమ, తల్లిదండ్రులంటే ప్రేమ. అందుకని తల్లిదండ్రుల్ని ఆయన పూజ చేశాడు, ఆ చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అని అంటే అమ్మ తల్లి తండ్రి అంటే పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి వాళ్ళని ఆరాధించడం చేత నువ్వు మొత్తం సృష్టిలో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చూసినట్టే. అంటే అర్థం ఏంటి అని అంటే చూడటం అని కాదు, ఇక్కడ ఆ పరిణతి ఇవ్వబడి ముందు ఎలాగా అని అంటే మనం పనులు చేస్తున్నప్పుడు తల్లి మాట తండ్రి మాట విని వాళ్ళు మనకి ఏదైతే చెప్తున్నారో దానిని మళ్ళీ మన సొంత ఆలోచన అనేటటువంటిది లేకుండా దాన్ని చేయటం. మరి పిల్లలు చెయ్యాలి అని ప్రధానంగా ఎందుకు చెబుతాను, పెద్దవాళ్ళకి అక్కర్లేదని కాదు, వాళ్ళల్లో ఈ కథ ఇవన్నీ తెలియటం ద్వారా వాళ్ళల్లో అది ప్రవేశిస్తుంది. ఓహో అయితే ఇలా చేయటం వలన ఆయనకి విఘ్నాధిపత్యం కలిగింది. బుద్ధి చాంచల్యం ఉందనుకోండి కాసేపు కూర్చుంటారు, లేచి పెడిపోతూ ఉంటాం, మళ్ళీ కూర్చుంటా, మళ్ళా 2 రోజులు అయిపోయింది పూజ చేసి అని అనుకుంటా, మళ్ళీ కూర్చుంటా. ఈ రకంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే
ఆ కంటిన్యూటీతో. అందుకనే ఈ యొక్క విఘ్నము అనేటటువంటిది కలగకుండా, మన మనస్సు ఇటువంటివన్నీ కూడా విఘ్నము అంటే వీటి ద్వారా మనకు వచ్చేటటువంటి అది వక్రించకుండా, మనకి మనమే అడ్డు కొట్టుకోకుండా. మొదట పిచ్చివాడుగా ఉన్నాడు, ఆయన ఆయన కూర్చున్న బొమ్మనే నరుక్కున్నాడు. మరి వీడు సరిపోతాడు మనకి అని అని చెప్పి ఆ రాజుగారి లో ఆస్థానంలో ఉండేటటువంటి పండితులు తీసుకువెళ్ళి చేశారు. ఆవిడ కాళిదాసు రాజకుమార్తె వివాహానికి తీసుకొచ్చి పెడితే మరి ఆవిడ ఏం ప్రశ్నలు అడిగిందో, వీడికి ఏమర్థమైందో, వీడేం సమాధానం చెప్పాడో, వాళ్ళకి వివాహం జరిగింది. ఆ తర్వాత తెలిసిందావిడ. అంటే ఏంటి, ఆ సమయంలో జరగవలసినటువంటిది జరిగిపోయింది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆవిడ ఉపాసకుర, అమ్మవారి ఉపాసకుర. ఆ ఉపాసకురాలు ఆవిడ ఏం చేసింది, ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ ముందు నిలబెట్టి తెలిసిన తర్వాత నిలబెట్టినప్పుడు ఆ విషయం చెప్పుకుని బాధపడి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది బాధతో. నీవే నాకు చూడాలి. అప్పుడు కాళిదాసుకి జరిగినటువంటిది ఏంటి అని అంటే, ఆవిడ పడిపోయింది, ఏం అర్థం కాలేదు, నాలుగు సార్లు అమ్మా అమ్మా అని అన్నాడు. అమ్మా అని అనేటప్పటికీ ఆ అనటంలో కల్మషము లేనిది, మనస్సు అనేటటువంటి అతనికి పనిచేయని స్థితిలో ఉన్నాడు. మనసు అనేటటువంటిది ప్రత్యేకంగా పనిచేసే స్థితిలో లేడు. కేవలం అమ్మాయి పడిపోయింది, అమ్మాయి గురించి అమ్మా అమ్మా అని అన్నాడు. ఏమని చెప్పాలో కూడా తెలియలేదు. కడు మూసుకుని అలా ఉండిపోయాడు నాలుగు సార్లు అని. ఆవిడ ప్రత్యక్షం అయ్యి నాలుక మీద బీజాక్షరాలు రాశారు. చెప్తున్నాను ఈ విషయాన్ని ఇక్కడ, మొట్టమొదటగా సృష్టిలో ఆవిడ వ్యక్తము ఎలా అయ్యింది అని అంటే నాదముగా అయ్యింది. గాయత్రి ఇవన్నీ చెప్తారు. ఓంకారంగా ఈ సృష్టిలో ఆవిడ మొట్టమొదటగా వ్యక్తమైంది. ఆవిడ వ్యక్తమయ్యేటప్పటికీ ఆవిడ ఈ మొత్తం సృష్టిని నడపడానికి ఆవిడ పూనుకుంది. దాని వలన ఈ సృష్టి మొత్తం అంతా ముందుకి జరుగుతుంది. జీవుడు పుట్టడం మళ్ళీ వాళ్ళకి కావలసినటువంటిది అంటే స్థితి కారకము, మళ్ళీ లయ కారకం, మళ్ళా తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ ఏమి ఎక్కడ అట్టే పెట్టట్లా, అరే పాపం పిల్లాడి 2 రోజులు ఉండని, ఏం లేదు, ఇవనైపోయిందా పద 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 అనని పట్టుకెళ్ళిపోతుంది. ఈ రకంగా ఆవిడ చేస్తూ ఉన్నటువంటి ఆవిడ వ్యక్త స్థితిలోకి వచ్చి ఈ కాళిదాస్కి ఓం అనేటటువంటిది ఆ నాలుక మీద బీజాక్షరంగా రాశారు. రాసేటప్పటికీ ఓం ఐం క్రీం క్రీం అనేటటువంటి ఆ బీజాక్షరాలు రాశారు. అది వాక్కుకి సంబంధించి స్త్రీ అనేటటువంటి శక్తి ఈ సృష్టిలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇది ఆ అతనికి ఇచ్చింది. ఇచ్చేటప్పటికి ఏమైంది, వెంటనే ఆయనలో నుంచి మొట్టమొదటగా వ్యక్తమైంది ఏంటి అంటే శ్యామలాదండ. అసలు మిగిలిన ఏదో అమ్మవారు లేదా ఒక స్తోత్రమో ఏదో కాదు, శ్యామలాదేవి అనంటే ఈ మొత్తం సృష్టి యావత్తు కూడా దేని ఆధారంగా అంటే ఒక ముఖ్యంగా ఉండి అంటే ఒక ప్రిన్సిపల్ గా ఉండి నడిపింపబడుతో అది శ్యామలాదేవి అంటే మేధాశక్తి. అది
అక్కడ ఆ రకం. అందుకనే అదంతా కూడా మనకి మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అనేటటువంటిది ఎందుకు చేస్తారంటే, ఆ మొట్టమొదటి చిగురు అనేటటువంటిది అక్కడ ప్రారంభం అవుతుంది. ఆయనప్పటికి ఏమైంది, అది మొత్తం అంతా కూడా సృష్టి ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి కారణంగా ఆవిడ ఒక ప్రిన్సిపల్ అని అంటారు చూడండి, ఆవిడ ఆ స్థితి నింపబడింది. అంటే మొత్తం ఇలా ఆవిష్కృతమైన ఆవిడ తలుచుకుంటే ఎంతసేపు స్థితి మనకి కలగాలి, ఇలా తగ్గటం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనకి అంటే ఒక దర్శించ అంటే మన కళ్ళ ముందు ఏది కనపడదు. ఇప్పుడు లైట్ తీసేశారు, మన కళ్ళ ముందు ఏమైనా కనపడుతుందా? ఏమి కనపడదు. అన్ని యథాస్థానంగా ఉన్నప్పటికీ మన కళ్ళ ముందు ఏం కనపడదు. ఒక క్షణం వెతుక్కుంటూనే అడుగులు వేస్తాం, ఎంత 10 అడుగులు వేస్తే అదేదో ఉంది అని మనకు తెలుసు. కానీ 10 అడుగులు కూడా లెక్క పెట్టినా పెట్టకపోయినా తడుముకుంటూనే పెడతాం, ఇక్కడ ఉందా లేదా అనేది. ఒక స్విచ్ కోసం వెళ్ళాలన్నా అటువంటి స్థితిలో నుంచి మొత్తము దర్శించగలిగేటటువంటి స్థితి, అది మనకి వ్యక్తం అవటం అనేటటువంటిది ఎలా వస్తుంది అని అంటే, ఈ పరిపూర్ణమైనటువంటి శరణాగతి, ఆ ప్రేమ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి వలన మాత్రమే అందింపబడేటటువంటిది తప్ప ఇంకేం లేదు. కానీ ఏంటి అని అంటే, ఆవిడ మన లోపల మేధస్సు అనేటటువంటి దాంట్లో పనిచేస్తూ ఉంటుంది. దానికి అంటే 5 అగ్నులు మన యందు ఉండి పనిచేస్తూ ఉంటాయి భౌతికంగా. అంటే బుర్ర బదులు కొట్టాను అగ్ని కనపడుతుందా అండి అని అంటే ఏం కనపడదు. అది అంతా అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తి, మనము చూడగలిగేటటువంటి కళ్ళు కనుక మనకు ఉంటే తప్పనిసరిగా దర్శనం అవుతుంది. అందులో వేరే ఏం లేదు. అయితే ఆ మేధ అనేటటువంటి ఆ శక్తి, ఆ అక్కడ ప్రజ్వలించి చక్కగా పనిచేయడం అనేటటువంటిది జరిగినప్పుడు ఇంకా మనకి అసలు మొత్తం ఇంత పరమాత్మ ఏది ఏముండదు. కుమారసంభవం రాసట్టు ఆయన అంటే ఎలా రాదు, మామూలుగా దర్శనమయ్యేటటువంటి విషయం కావవి. శాకుంతలం అంటే సరే అనుకోండి, కానీ రఘువంశం రాయాలి అని అంటే అవి చిన్న విషయాలు కాదు. కుమార సంభవం రాయాలంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఆ కళ్ళ ముందు ఆ దర్శనం అయ్యి ఆ దర్శనం ఏమవ్వాలి, వాక్కుగా అది మాన మన నోటి ద్వారా అది వ్యక్తం కాదు, ప్రక్రియ అవుతుంది. అలా జరగటే అలా జరిగేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది ఎవరు అని అంటే, భౌతికంగా మనలో ప్రధానంగా 3 అగ్నులు, ఇంకా 2 అగ్నులు ఉన్నాయి అవి సరే అనుకోండి, కానీ ఈ 3 అగ్నులైతే మాత్రం ముందు ప్రధానం. మనకి భౌతికమైనటువంటి దేహము, దాని నుంచి సంతానము, ఈ ప్రక్రియ అంతా కూడా నిర్వర్తింపబడాలి అన్నప్పుడు అక్కడ జరిగేటటువంటిది ఏంటి అని అంటే, మన మనస్సు ఆ టైంలో ఇంద లోకాల్లోకి వెళ్ళిపోతుంది. ఎంత సాధనన్నా జరగనియండి, ఇక్కడ జరిగేటటువంటిది ఏంటి అని అంటే, సృష్టి యజ్ఞము అనేటటువంటి ఒక పెద్ద యజ్ఞం అది. దాంట్లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ యొక్క మనస్సు రెండు కూడా ఒకదానితో ఒకటి సంయోగం చెందట అనేటటువంటి ప్రక్రియ జరిగేది ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా సంభవంలో కనిపిస్తుంది. ఆ విషయాన్ని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఆ శక్తి లో కింద లోకాల్లోకి దిగి వస్తుంది.
దిగి రావటం అనేటటువంటి దాని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఆ సృష్టి యజ్ఞాన్ని నిర్వర్తించుట అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని దక్షిణాగ్ని యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కోసము మీరు కనుక ఒకవేళ చూస్తే గోపురాల మీద అన్ని మనకి కనిపిస్తాం. ఆ యొక్క యజ్ఞం చేస్తున్నటువంటి దేవతలు వాళ్ళు నిరంతరము దాన్ని అలా చేస్తూ ఉంటే మనకి ఇక్కడ భౌతికంగా సంతానము అనేటటువంటిది కలుగుతోంది. కొంతమంది దేవతలు ఉంటారు, వాళ్ళు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలకి వాళ్ళు అధిదేవతలుగా ఉంటారు. వాళ్ళు అలా తపస్సు చేస్తూ ఉంటారు నిరంతరం, వాళ్ళకి అదే పని. వాళ్ళు అలా చేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా మొత్తం అంతా కూడా జరిగేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర చెప్పబడినటువంటి, అంటే మన దేహము ఇవన్నీ కూడా చక్కగా పనిచేయాలి అని అంటే ఈ భౌతికంగా సృష్టిలో నుంచి ఆహారం భౌతికంగా తీసుకోవడం అనేది ప్రధానం. తీసుకున్నటువంటిది మళ్ళీ అది డైజెస్ట్ అయ్యి అది శక్తిగా మారి అన్నింటికి అందింపబడటం అనేటటువంటిది ప్రధానం. వ్యాహారం ద్వారానే ఉత్పత్తి జరగాలన్నా కూడా ఇదే కారణం. అందువల్ల దాన్ని వైశ్వానరాజ్ఞి అంటారు. ఇక ఇన్ని కూడా సరిగ్గా పనిచేయాలి అంటే పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ సరిగ్గా 2 = 4 అని అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎందుకు ఏంటి అనేటటువంటిది ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు నేను వచ్చి 2 + 1 = 4 అని చెప్తే అది అయిపోతుందా? అవ్వదు. ఇందులో ఆ క్యాలిక్యులేషన్ ఆ ఈక్వేషన్ అన్ని కూడా ఉండిపోయి మొత్తం అంతా అలా ప్రతిష్ట జరిగిపోయి అది మనం తీసుకుంటున్నాం. అంతేగాని మనం ఎన్ని వేళ్ళు లెక్క పెట్టినా 2 2 అని లెక్క పెట్టిన 4 అయిపోవట్లేదు. అదే అత్యధిష్ట దశాంగుడం అనని పురుష సూక్తంలో చెప్పబడినటువంటి పరమాత్మ 10 వేళ్ళు అని కాదు. ఈ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ రకంగా మొత్తం సృష్టిలో ఆయన వ్యాప్తింపజేసేసాడే. అంగుడం అంటే వేళ్ళు అని అన్నది ఒక మాట అంతవరకే. దీన్ని ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేయటం అనేటటువంటిది జరిగింది కాబట్టి మనం ఈజీగా రాసేసుకుంటుంది. ఆ స్థితి ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే మేధాదేవి అని. ఆ స్థితి మనకి మన బ్రెయిన్ లో ఉండి అది పనిచేస్తూ ఉంటుంది. అది పని సరిగ్గా పని అక్కడ ఒక అగ్ని ఉంటుంది, దాన్ని మేధాగ్ని అని. ఈ రకంగా మనలో ఈ అగ్నులన్నీ కూడా సక్రమంగా పనిచేయటానికి వాటి యొక్క ఉనికి మన అవి వాటి పని అవి ఎప్పుడూ చేస్తాయి కానీ వాటి యొక్క ఉనికి మనకి తెలియాలి. తెలిస్తేనే ఆ యొక్క విలువ తెలుస్తుంది, లేదనుకోండి ఏం తెలుస్తుంది ఏం తెలియదు. సరే సరే అని అంటాను. మనం ఎంత వర్ణించి చెప్పినా సరే సరే అని అనటం తప్ప ఎవరు చేయగలిగితే ఏం లేదు. అది ఆ రకంగా తెలవాలి అని అంటే మన లోపల ఆ శక్తి మేల్కొల్పాలి. మేల్కొనబడాలి అని అంటే మనకి తెలియాలి. మనకి తెలియడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్నే బల ప్రతిబల అనేటటువంటి పేరుతోటి విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. అదే గాయత్రి సావిత్రి సవిత్రు శక్తి గాయత్రి శక్తిగా మనము ఆరాధిస్తూ ఉంటాం. ఈ శక్తి మనలో మేధస్సుని మేల్కొల్పుతున్నారు. అందుకని మనము ఈ రకంగా సాధన చేసుకుంటూ వచ్చినట్టయితే ఈ చేస్తున్నటువంటి అగ్ని వలన మన లోపల మన బుద్ధి మన పైన పరనిర్వాణం మహాపరనిర్వాణం అన్ని కక్షలు కూడా అలాగా మేల్కొ. ఎందుకు అంటే ఈవిడ ఉన్నటువంటిది చిట్ట చివర మహాపర నిర్వాణ స్థితిలో ఆవిడ ఉంటుంది కాబట్టి
ఆ స్థితిలోకి మన ప్రయాణం సాగాలి. అలా సాగాలి అని అంటే చదువుతూ ఉన్నటువంటి నామాన్ని ఎలా ఆరాధన చేస్తున్నావు అని అంటే అగ్నిస్వరూపంగా ఆరాధన చేస్తున్నావు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి మన మనస్సులో రాగ రూపం ప్రతిష్ఠింపబడుతుంది. నోటితోటి నా ఉచ్చారణ చెబుతూ ఉన్నప్పుడు అగ్నిలో ఆ రూపము అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏ కార్యక్రమమైనా వర్తింపబడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి ఈ అగ్నిలోకి మనం ఆవాహన చేస్తాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆవాహన చేసినప్పుడు అది అలాగ వస్తుంది. అది మన యందు అవతరింపబడాలి. ఇలా అవతరింపబడడం కోసం మనం చేసేటటువంటి నవరాత్రుల్లో ఈ కార్యం అనేది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. ప్రతి నామము మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ తత్వము ఏదైతే ఉందో అది మన మన అంటే మనము చదవట్లేదు కదా అండి, సహస్రనామ వివరణ చదవలేదు. మనకు ఎలా తెలుస్తుంది అని అంటే కళ్ళు మూసుకొని మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ మనకి తెలియకుండానే మన మనస్సులో అది వాసిస్తుంది. అంటే అన్లెస్ మన మనసుకి 10 ఆలోచనలు మనం పెట్టేస్తే అది ఏమి వర్కౌట్ అవ్వదు. కానీ లేకపోతే తప్పకుండా ఇలాగా ఇదో ఎందుకని ఈ అగ్ని ఆవాహన చేయటం ఇవంతా ఇలా చేయటం అనేటటువంటిది సంప్రదాయంగా ఒక క్రమంగా ఇంకా దాన్ని కూడా ఎందుకు అని అంటే మన లోపల ఉన్నటువంటి తత్వము ఏమవ్వాలి అంటే వ్యాప్తి చెందాలి. ఎలాగా అనంటే మాతృత్వము అనేటటువంటి గుణముగా ఇంకా మంది ఎందుకు కూడా అది వ్యాపించాలి. అలా వ్యాపించాలి అంటే అప్పుడు మనకి అనంది. ఎక్కడైతే మనము డివైడ్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, ఇంకా మాతృత్వం అనేటటువంటిది అక్కడ ఉండదు. ఈ స్థితి ఆవిడ మనకి కల్పింపబడేలా చేస్తుంది. కాబట్టి ఆ రూపాన్ని మన మనస్సులో అందరం కూడా ధ్యానం చేసుకుని ఆ ధ్యానంలో ఆ ప్రేమ అనేటటువంటి తత్వాన్ని మనం పొందాలి అంటే లో ఉన్నటువంటి ఆవిడని మనము ఆరాధన చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఈ వచ్చేటటువంటి 9 రోజులు కూడా ఈ యొక్క ఆరాధన, ఈ విధమైనటువంటి ధ్యాన ప్రక్రియ కూడా చక్కగా చేసుకుంటాం. ఇంతసేపు మనము ఏ తత్వం గురించి అయితే చెప్పుకున్నామో ఆ తత్వము మనలో ఇదవ్వాలి, తన ప్రతిష్ఠితం జరగాలి. ఇళ్ళలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు అని అంటే ఇక్కడ వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకోవడానికి కాదండి. ప్రతిష్ట అని అంటే ముందు మన మనసులో ఆ రూపాన్ని ప్రతిష్ట చేసుకోవడం, అది దాని ఆత్మ. ఆ తత్వంగా ఆవిడ వ్యక్తం అవుతుంటుంది. కాబట్టి ఆ తత్వాన్ని మనము మన మనస్సుల్లో ప్రతిష్ట చేసుకోవాలి.